వరంగల్ పట్టణాభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. నగర అభివృద్ధిపై హన్మకొండలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ హృదయ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హృదయ పథకం కింద చేపడుతున్న 1000 స్తంభాల గుడి, ఖిల్లా వరంగల్, భద్రకాళి ట్యాంక్ బండ్, పద్మాక్షి గుట్ట పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కడియం అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీకి సంబంధించి 2750 కోట్ల రూపాయలతోని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. 90 కోట్ల రూపాయలకు టెండర్స్ పిలవడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలో గ్రౌండ్ చేయడం జరుగుతుంది. మిగతా పనులకు కూడా త్వరలోనే టెండర్స్ పిలవాలని కోరడం జరిగింది. 31 డిసెంబర్ 2018 లోపల పూర్తిగాగలిగిన పనులను ముందుగా గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలని కోరాము. మోదీ హృదయ కింద 35 కోట్ల రూపాయలతోని మనము హెరిటేజ్ సిటీ కాంపోనెంట్ కింద పనులు చేపడుతున్నాం. దాంట్లో 1000 స్తంభాల గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా భద్రకాళి చెరువుకు సంబంధించిన బ్యూటిఫికేషన్ వర్క్, ఫోర్ట్ వరంగల్కి సంబంధించిన బ్యూటిఫికేషన్ వర్క్ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి.